ఫారెస్ట్ అధికారులు పొడి వ్యాపార రైతులపై కేసు నమోదు చేసి జైలుకు పంపగా రైతుల నుండి విడుదలై గ్రామానికి చేరుకున్న రైతులకు చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామస్తులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు। మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అక్కేపల్లి గ్రామంలోని పొడి వ్యాపారం చేసుకునే ఆరుగురు ఆదివాసులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన బహుజన సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిట్టూరి సారయ్య ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన లక్షెట్పేట జైలు నుండి విడుదలయ్యారు। అక్కేపల్లి గ్రామస్తులు అందరూ జైలు నుండి విడుదలైన వారికి అక్కేపల్లి హైవే రోడ్డు దగ్గర డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు। అక్కడి నుండి అక్కేపల్లి గ్రామంలోని ప్రధాన చౌరస్తా వరకు డప్పు చప్పులతో బాణ సంచారాలు పేలుస్తూ నినాదాలతో ర్యాలీగా తీసుకెళ్లారు। ప్రధాన చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి అవినీతి మీద ఈ నియంకుశ ప్రభుత్వం మీద విజయం సాధించామని సంబరాలు జరుపుకుంటున్నారు తెలిపారు। గొప్పతనం కాదు ప్రభుత్వం మీకు సిగ్గుండాలి। నేను ముఖ్యంగా హెచ్చరిస్తున్నా మా నాయకత్వం గారిని మా ఎమ్మెల్యే పాదసమర్ గారిని నీకు తెలియదా ఎక్కడెక్కడ ఆదివాసులు ఉన్నారు ఎక్కడెక్కడ పొడి వ్యాసాయం చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ పొడి వ్యాసాయ ధరలు పొడి భూములు పట్టాలి వాళ్ళని తెలియదా। ఈరోజు అక్కేపల్లి అనేది ఎఫ్ఆర్సీ కమిటీ పెట్టి మీరే సర్వే చేసిండ్రు మీరే పొడి భూముల ధరలకు హక్కులు పట్టా ఇస్తున్నారు ఈరోజు పట్టాలు లేకుండా మా మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు బనాయించిండ్రు। ప్రభుత్వం మీకు తగదు అని హెచ్చరిస్తా ఉన్నాను। ఈరోజు అక్కేపల్లి ఆదివాసులు ఉన్నారు ఆ విషయం మీకు తెలియాలి। ఆదివాసులకు ఏదైతే మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నస్పూర్ కాలనీకి వచ్చి ఏదైతే కలెక్టరేట్ భవనం ఓపెన్ చేసినారో చెప్పిండు పోడు భూములు పట్టదారులకు అందరు నేను పట్టాలకు నేను ఇస్తా అని చెప్పి అందులో అక్కేపల్లి కూడా మెన్షన్ చేయాలి। అక్కేపల్లి ఉన్న ఆదివాసులకు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉంటూ నేను కోరుతా ఉన్నాను। జై భీం।